I, we call each other Macha. So he's my best friend. So working with him is like, it's a dream. We just sit somewhere in the middle of the road. We sit, there is no place called studio for us to compose. We compose almost everywhere, no recorder. It's fun working with him. Pillau was composed almost 3 years back. And it was our dream come true song when we were, we wanted to use that song eppudaina, and currentiga vachindi, and we happened to release this song. And ma Tirupati nen college chadukunnappudu rojula nunchi naaku Mohan Babu gar role model. So ala ante ayana samstha ee roju naaku pan chese avakasam raavadam na adrushtam. So ee avakasam ichina Manoj Nayeshwarreddy gariki, Vishnu gariki, thank you so much. చెట్టు పేరు జాతి పేరు చెప్పుకొని మార్కెట్లో అమ్ముడుపోవడానికి నేనేమి కాయో పండుగ కాదు. కరెంట్ తీగ, ఈ కరెంట్ తీగ అనే సినిమాలో నేను సూపర్ విలన్ని. సో మీ అందరికీ నచ్చే విలన్ అనమాట. సో ఈ క్యారెక్టర్ నాకు బాగా ఎంజాయ్ చేస్తూ చేసిన క్యారెక్టరు. సో ఈ అవకాశం ఇచ్చిన నాకు నా బెస్ట్ ఫ్రెండ్ మనోజ్కి చాలా థ్యాంక్స్. డాక్టర్ మోహన్ బాబు గారు సమర్పించు 24 ఫ్రేమ్స్ మా మంచు మనోజ్ గారు హీరోగా నటించినటువంటి, మంచు విష్ణు గారు నిర్మాతగా, జీనాయేశ్వరరెడ్డి గారు దర్శకత్వంలో రాబోతున్నటువంటి సూపర్ డూపర్ హిట్ మూవీ అని ఇప్పటికే చాలామంది టాక్స్ నడుస్తూ ఉన్నాయి. నాకు ఇందులో ఒక చక్కటి క్యారెక్టర్ ఇచ్చారు. ఒక మాట మాత్రం నిజం చెప్తున్నాను, దూకుళ్ళో నేను మిమ్మల్ని అందరినీ ఎంతగా నవ్వించానో అంతగా ఇంకా కొంచెం మోతాదు ఎక్కువగానే ఈ సినిమాలో నేను నవ్వించబోతున్నాను. ఇంత చక్కటి క్యారెక్టర్ నాకు ఇచ్చినందుకు దర్శకులకి, ప్రత్యేకంగా జీనాయేశ్వరరెడ్డి గారికి, అలాగే మంచు ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ప్రత్యేకంగా నా శిరస్సు వంచి నమస్కారం తెలియజేసుకుంటున్నాను. అండ్ ఇంత అద్భుతమైనటువంటి మ్యూజిక్ ఇచ్చినటువంటి మా బ్రదర్కి కూడా బెస్ట్ విషెస్ చెప్పుకుంటూ, ఈరోజు ఇంత అద్భుతంగా ప్లాటినం డిస్క్ ఫంక్షన్ చేసుకుంటున్నామంటే దానికి మీరు అందరూ ఈ అద్భుతమైనటువంటి పాటలను విని మరి ప్రోత్సహించినందుకు. అండ్ మంచు మనోజ్ బాబుతో నేను ఫస్ట్ సినిమా చేసింది దొంగ దొంగది. చాలా సరదాగా ఆడుతూ పాడుతూ ఆ షూటింగ్ కంప్లీట్ చేసుకున్నాం. దాని తర్వాత ఆ సక్సెస్ని ఎంతో ఎంజాయ్ చేశాం. మళ్ళీ మనోజ్ బాబుతో ఇదే సెకండ్ సినిమా. సో ఇది ఈ చిత్రం కూడా చాలా పెద్ద హిట్ అవుతుంది. ఆల్రెడీ టాక్స్ వచ్చేసాయి, అవ్వాలని మనస్ఫూర్తిగా ఆ షిరిడి సాయినాథుని కోరుకుంటున్నాను. అండ్ కరెంట్ తీగ అంటేనే ఆ టైటిల్ వినంగానే ఎంతోమందికి ఒంట్లో నుంచి కరెంటు పుట్టుకొస్తూ ఉంటుంది. అండ్ ఈ మధ్య కొంచెం అంటే ఈ టైటిల్స్ ఏంటి ఇలా వస్తున్నాయి అని చెప్పేసి మీరు అనుకోవచ్చు, కానీ మనుషులు మాట్లాడుకునే మాటల్లో కూడా ఇలాంటి వర్డ్స్ తొలుతూ ఉంటాయి. ఒక అమ్మాయి బస్ స్టాప్లో నిల్చుంది, ఒక అబ్బాయి వచ్చి పలకరిస్తున్నాడు, ఎలా ఉంటుందో చూడండి అక్కడ కాంబినేషన్. ఓ షిట్, నేను సేపల్స్లో వెయిట్ చేస్తున్నాను, ఒక బస్ కూడా రావడం లేదు, ఏంటో ఈ ఆర్టీసీ బస్సులు ఎప్పుడు అంతే, కావాలనుకున్నప్పుడు రావు, వద్దన్నప్పుడు మీద మీద పడుతూ ఉంటాయి. మా నాన్నకి ఎన్నోసార్లు చెప్పాను, కెనటి కొండ కొనివు నాన్న, కొనివు నాన్న అని కొనిచ్చాడా, కొనివ్వలేదు. అదే పక్కింటి పిండికైతే గాజులు నెక్లెస్లు చీరలు అన్నీ కొనిస్తాడు. ఉండు ఈసారి రా అని మా నాన్నతో చెప్తాను, మా నాన్న సంగతి చెప్తాను. ఇంతలోనే మంచి హీరో వచ్చాడు. హాయ్ సునీత. హాయ్ రమేష్. అబ్బా ఎన్నలేదు, ఇంత మంచి రెస్పాన్స్ ఇచ్చిందేంద్రబాయ్. బాగున్నావా సునీత? ఏదో ఇలా ఉన్నాను. నీకేమైంది సునీత? కత్తిలా ఉన్నావు. ఏంటి? నీకేమైంది? కత్తిలా ఉన్నావు. నువ్వు మాత్రం తక్కువ గడ్డపారా లేవు. సో ఈ మధ్య ఇలా మాట్లాడుకుంటున్నారు. హైదరాబాద్లో గమ్మత్తైనటువంటి లాంగ్వేజ్ దొరుకుతూ ఉంటుంది మీ అందరికీ తెలుసు. ఒక అతను పాపం అడ్రస్ అడుగుతున్నాడు, ఏండే ఇలా నేరుగా వెళ్తే తెలిసినారు వస్తుందా అండి? అవు అవ్వా. అవ్వేంటండి? మీరు వెతకండి, డిక్షనరీలో కూడా దొరకదు ఈ అవ్వు అనేదానికి మీనింగ్. కానీ అవ్వు అంటే అవును అని అర్థం అనమాట. ఇది మన హైదరాబాద్లోనే జరుగుతూ ఉంటుంది. అండ్ ఇలా ఎరగెళ్తే తెలిసినారు వస్తుందండి? అవు అవ్వంటాడేంటి అని చెప్పేసి ఓ సూటు బూట వేసుకునే దగ్గరికి వెళ్ళి అడిగాడు. ఏంటే ఇలా నేరుగెళ్తే తెలిసినారు వస్తుందండి? తప్పకుండా వస్తుందండి, స్ట్రైట్గా వెళ్తే ఆ సర్కిల్ అంతా తెలిసినారు. అయ్యి బాబాయ్ ఎంత బాగా చెప్పారండి, అక్కడ వాళ్ళు ఇద్దరు ఉన్నారండి, వాళ్ళని అడిగానండి, వాళ్ళు ఏంటంటే అవు అవ్వు అంటారండి. అది అంతేనే, వాళ్ళు చదువుకోలేదు, అన్ఎడ్యుకేటెడ్ ఫెలోస్ కాబట్టి వాళ్ళకి చదువు రాదు కాబట్టి అలా మాట్లాడారు. నేనంటే చదువుకున్నాను కాబట్టి ఇలా పడ. అయ్యి బాబాయ్ అంటే మీరు బాగా చదువుకున్నారా అండి? అవు అన్నాడు వెంటనే వాడు. మోహన్ బాబు గారి ప్రొడక్షన్లో ఎప్పటి నుంచో చేద్దాం అనుకున్నాను. దీంట్లో నాకు డైరెక్టర్ నాగేశ్వరరెడ్డి గారు సర్కిల్ ఇన్స్పెక్టర్ క్యారెక్టర్ ఇచ్చారు. ఐ థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఇంత మంచి కంపెనీలో నేను ఎప్పుడు కంటిన్యూ అవ్వాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. 12,000 మంది స్టూడెంట్స్ మా కాలేజీలో ఇప్పుడు
the highest intake in Andhra Pradesh. There are 3,650 engineering colleges in India. Mine is sixth place. ఇప్పుడు నేను ఇక్కడ చూసి షాక్ అయ్యాను. అందరి చేతుల్లో రెండు రెండు మూడు మూడు సెల్ ఫోన్స్. సెల్ ఫోన్స్ నాట్ అలౌడ్ ఇన్ మై కాలేజ్. 3,000 స్టూడెంట్స్ ఆర్ దేర్ ఇన్ ది హాస్టల్. ఫస్ట్ టైం ఫోన్ పట్టుకుంటే 1,000 రూపాయల అపరాధం. రెండోసారి ఫోన్ పట్టుకుంటే ఆ అమ్మాయి కానీ అబ్బాయి కానీ లగేజీ గేటు ముందు ఉంటుంది, పేరెంట్స్ని పిలుస్తాం. తర్వాత నో మిడీస్, నో టైట్ వన్స్, నో బట్ ప్రతిదానికి దేర్ ఇస్ అ రూల్ అండ్ రెగ్యులేషన్. రేపు మీరు పెద్దవాళ్ళైనా నేను చెప్పింది తప్పుగా అనుకోరు. అలాగే కాలేజీకి వచ్చినప్పుడు కూడా సడన్గా కాలేజీలో చెక్ చేస్తాం ఫోన్స్. కాబట్టి చాలా స్ట్రిక్ట్గా మిలిటరీ సిస్టమ్ లాగా అలా ఉంటుంది. అలాగే భగవంతుని ఆశీస్సులతో 20 సంవత్సరాల నుంచి జరుగుతుంది. తొందరలో ప్రైవేట్ యూనివర్సిటీ కాబోతోంది. ఎనివే ఎందుకు చెప్తున్నానంటే యు మస్ట్ లిసన్. నేను చెప్పింది మీకు బోర్ అనిపించినా రేపు మీరు గొప్పవాళ్ళైన తర్వాత మీకు అనిపిస్తుంది. మనం రేపు ఉద్యోగం చేస్తున్నారు, ఒక ఏదో కంపెనీలో ఉద్యోగం చేస్తారు. ఇఫ్ యు టేక్ సెల్ ఫోన్ దేవ్ వాంట్ అలౌ. కాబట్టి సెల్ ఫోన్ అనేది ఎప్పుడు ఉపయోగించాలి, ఎలా ఉపయోగించాలి అనేది మీరు తెలుసుకుంటే చాలని కోరుకుంటున్నాను. ఆల్ యంగ్ డైనమిక్ గర్ల్స్, సే సార్ నో నౌ కమ్ టు ది కరెంట్ తీగ. ఈజ్ ది మ్యూజిక్ డైరెక్టర్ ఆల్సో న్యూ అంటే మనోజే అవకాశం ఇచ్చి మంచి ఎంకరేజ్ చేశాడు. ఈజ్ ఎ రియలీ రియలీ వండర్ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్. ఈ షో అతన్ని నేను ఎందుకు నారాయణమ్మ కరీర్ పెడుతున్నారు, మనం ఇంకెక్కడైనా పెట్టుకోవచ్చు కదంటే మనోజ్ అన్నాడు, ఎందుకో డాడీ నాకు సెంటిమెంటు ఆ అమ్మాయిని చూస్తూ ఉండాలి అన్నాడు. నేను ఇది కో ఎడ్యుకేషన్ అనుకున్నాను కానీ అమ్మాయిల కాలేజీ అంటూ పెట్టేవాడు కాదు. మరి వాడి ఉద్దేశం ఏంటో నాకు తెలియదు. మరి ఏదేమైనా ఇక్కడ నాగేశ్వర రెడ్డి గారు ఉన్నారు. దీనికి రెడీ అనే సినిమా విష్ణుబాబుతో ఒక సూపర్ హిట్ సినిమా ఇచ్చారు నాగేశ్వర రెడ్డి గారు దర్శకులు. ఇక్కడ నా మిత్రులు పద్మభూషణ్, డాక్టర్ వరప్రసాద్ రెడ్డి గారు నా అత్యంత ఆత్మీయులు. ఎవరిని ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి పిలవలేదు, వాళ్ళే అనుకున్నారండి. ఎందుకు ఓన్లీ మనోజ్ పిక్చర్లో యాక్ట్ చేసేవాళ్ళంటే చాలనే ఉద్దేశంతో కొంతమందిని పిలవడం జరిగింది. మిగతా తక్కువగా ఏదో 2 రోజులు ముందుగా అనుకున్నారు కాబట్టి ఆర్టిస్టులు ఎవరు హీరోయిన్ కానీ మిగతా వాళ్ళు రాలేకపోయారు. సినిమా మీ అందరికీ తెలుసు, ఐఎమ్ ఏ స్ట్రేట్ ఫార్వర్డ్ మ్యాన్. దేనికి భయపడను, నిజాన్ని నిర్భయంగా మాట్లాడమే నాకు ఇష్టం నటుడుగా. అంతే, ఎందుకు అది దొంగతనుడుగా మాట్లాడకూడదు. నేను పిక్చర్లో విలన్గా యాక్ట్ చేసేటప్పుడు ఫస్ట్ నాకు విలనే అంటేనే ఇష్టం. మా విలేజ్ నుంచి బయలుదేరి నటుడుగా ట్రై చేసేటప్పుడు విలన్గా యాక్ట్ చేయాలని ఇష్టం. అందరూ అడిగేవాళ్ళు ఎందుకే విలన్ అని. విలన్ అన్నవాడు స్ట్రైట్గా ఉంటాడు, హీరో అన్నవాడు దొంగతనుడుగా ఉంటాడు అని. కరెంటు తీగ అత్యద్భుతంగా వచ్చింది. ఇది నా బిడ్డ సినిమా అని నేను గొప్పగా చెప్పుకోవడం కాదు, ఇంకెక్కువ చెప్పకూడదు సినిమాల గురించి. 10 సంవత్సరాలు తను చేసిన నటన ఒక ఎత్తు, ఈ కరెంటు తీగలో నటన ఒక ఎత్తు. ఎవ్రీ సాంగ్, నేను పాటను ఎన్నో సంవత్సరాల తర్వాత ఒక పాట కొంత పల్లవి పాడారు కానీ టోటల్ సాంగ్ మనోజ్ పాడి అది రోజున శభాష్ అనిపించుకుందంటే ది క్రెడిట్ గోస్ టు మై సన్ మనోజ్. బిడ్డల్ని ఎదురుగా పొగడకూడదు, మీ అందరికీ తెలుసు. ప్రతి తల్లిదండ్రులు బిడ్డల్ని పొగడరు. మా వాడు అంటాడు ఏదైనా చెప్పకూడదు అంటే ఎందుకు చెప్పకూడదు అని క్వశ్చన్ వేస్తాడు నన్ను మనోజ్. ఎప్పుడు చెప్పాలో అప్పుడే చెప్పాలి. బిడ్డను 10 మందిలో పొగడకూడదని ఉద్దేశంతో చెప్పడం కాదు. కానీ అతను హెవీ రిస్క్లు ఫైట్స్ చూస్తే మీరు ఈ 10 సంవత్సరాల్లో ఏ హీరోకి అన్నటువంటి ఫైట్స్ చేశాడు ఈ కరెంటు తెగలో. ఒక సినిమాలో పాటలు 5 6 ఉంటే ఒక 4 బాగుంటాయి, 3 బాగుంటాయి, లేదా 2 బాగుంటాయి. కానీ ఈ పిక్చర్లో ఆల్ దీస్ సాంగ్స్, 5 సాంగ్స్ కదా, 6 సాంగ్స్ ఆర్ 6 సూపర్ ఫెంటాస్టిక్ సాంగ్స్. దీనిలో అట్రాక్షను మనోజ్ ఫైట్స్, మనోజ్ పర్ఫార్మెన్స్. నాట్ ఓన్లీ దట్, నాకు ఇష్టమైనటువంటి సన్నీ లియో కూడా ఉంది సినిమాలో. మా రైటర్ చెప్పినట్టుగా ఫ్రైడే అందరూ పర్లేదు సార్ కాలేజీ ఏమనుకోకుండా
అటెండెన్స్ ఎంత ఉండాలి ఏమిటి నాకు కూడా తెలుసు. పర్లేదు, ఒకరోజు రెడ్డి గారికి చెప్పి నేను చెప్పిన చెప్పండి, ఆల్రెడీ చెప్పాను. సినిమా చూడండి, వీ వాంట్ యువర్ బ్లెస్సింగ్స్. కష్టే పరిందారం, మేము కష్టపడ్డాం, మిగతా భగవంతుని ఆశీస్సులు అంటే మీ అందరి ఆశీస్సులు. సినిమా విజయం కోసం ఎదురు చూస్తున్నాం, ఎల్లుండి సినిమా, చాలా సంతోషం. ఆ షిరిడి సాయినాథుని ఆశీస్సులతో మీరు మీ కుటుంబ సభ్యులు 100 సంవత్సరాలు క్షేమంగా ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్. 40,000 సీడీలు అమ్మితే ప్లాటినం డిస్కులు పెడతారు. కొన్ని సినిమాలకు చెప్పాను కానీ, కొన్ని సినిమాలకు 40,000 అమ్మకపోయినా పబ్లిసిటీ కోసం పెడతారు, కానీ సినిమా రిలీజ్కు ముందే 40,000 సీడీస్ అమ్మాయి కాబట్టి ఇది నిజమైన ఫంక్షన్. ఈ నెల 17వ తారీఖున రిలీజ్ చేయాలంటే వైజాగ్ నుంచి వచ్చే చదువుకునే వాళ్ళు కూడా ఉంటారు, వైజాగ్ చూసిన వాళ్ళు ఉంటారు. ఆ వైజాగ్ అంతా సర్వం ఒక యాసిడ్ పోస్తే ఎలా అయిపోతుందో అలా అయిపోయింది ఆ సిటీ అంతా కూడా. అటువంటి గొప్ప సిటీ, మనకు కూడా అందమైన సిటీ ఉంది హైదరాబాద్. మనకు కూడా కాదు, వాళ్ళకు కాదు, మనకు కాదు, ఎవరికి అటువంటి విపత్తు ఇంకొక జన్మకు కూడా రాకూడదని ఆ ప్రకృతిని మనం అందరం వేడుకుందాం, కోరుకుందాం. మోహన్ బాబు గారు, మంచు మనోజ్ గారు, అదర్ ఆర్టిస్ట్ ఆఫ్ ది ఫిలిం, ఆన్ బిహాఫ్ ఆఫ్ జీనియస్, వి విష్ ఆల్ ద బెస్ట్ ఫర్ దిస్ కరెంట్ తీగా. యాజ్ టెక్నీషియన్ అండ్ టెక్నికల్ ఇంజనీర్స్, వీఆర్ క్వైట్ అవేర్ ఎలక్ట్రిక్ వైర్ వెదర్ టచ్స్ వన్ ఆర్ వి టచ్ కరెంట్, లెట్ దిస్ కరెంట్ పాస్ ఆల్ ఓవర్ ద సొసైటీ అండ్ ఆల్ ఓవర్ ద కంట్రీ. వైజాగ్కి ఎంత దారుణం జరిగిందో, సో దాని మీద మా కరెంట్ తీగ ఫంక్షన్ రోజు వి వాంట్ లాంచ్ ఎ సాంగ్ ఫర్ వైజాగ్ అవేర్నెస్. అండ్ ఈ సాంగ్ వైజాగ్ వాళ్ళ కోసం, అక్కడ ఉన్న కష్టాల కోసం, మనందరూ కలిసి వైజాగ్ కోసం కష్టపడి పనిచేయాలి, ఇట్స్ అ డ్యూటీ అనే దానికోసం వీ క్రియేటెడ్ అ సాంగ్. అచ్యూటెడ్ మ్యూజిక్, రామజోయి శాస్త్రి గారు లిరిక్స్ రాశారు, అండ్ దే డిడ్ ఇట్ ఫర్ ఫ్రీ. మన తెలుగు వాళ్ళ కష్టాల్లో నేను చెప్పకుండా ఒక రూపాయి తీసుకోకుండా సాంగ్ చేసి ఇచ్చారు. థ్యాంక్ యూ మచ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఫస్ట్ ఆ సాంగ్ ఆడియో లాంచ్ చేయాలని కోరుకుంటున్నాను, ప్లీజ్ థ్యాంక్ యూ. ఈ సాంగ్ జస్ట్ ఇక్కడికి రాక 2 అవర్స్ ముందు రెడీ అయింది, అండ్ యూఆర్ ద ఫస్ట్ ఆడియన్స్ ఫర్ దిస్ సాంగ్. ఇట్స్ నాట్ ఈవెన్ 2 అవర్స్ ఓల్డ్, ఈరోజు పుట్టింది ఈ సాంగ్. అండ్ ఐఎమ్ హ్యాపీ అండ్ గ్లాడ్ ఈరోజు ట్రిపుల్ ప్లాటినం డిస్క్ ఇక్కడ చేస్తున్నాం. అందరూ అనుకోవచ్చు ఎందుకు నారాయణమ్మ కాలేజీకి సెలెక్ట్ చేసుకున్నారని. చాలా కాలేజెస్కి వెళ్దామని ప్లాన్లో ఉన్నప్పుడు ఒకటి మెయిన్ రీజన్ నిజం చెప్పేయాలి, 2003లో హైదరాబాద్కి చెన్నై నుంచి షిఫ్ట్ అయినప్పుడు బాగా ఖాళీగా ఉండేటాను. నేను నా ఫ్రెండ్స్ బైకుల మీద వచ్చి, సారీ సార్ మీ కాలేజ్ బయట సైట్ కొట్టేటోళ్ళం. సో అలాగనమాట, మాకు ఫిలిం నగర్ నుంచి చాలా దగ్గర ఉన్న లేడీస్ గర్ల్స్ కాలేజ్ మాకు. అండ్ ఇప్పుడు ఎందుకు ఇన్ని 10 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఎందుకు రా ఈరోజు పెట్టావంటే, మా ఇంట్లో సంబంధాలు వెతుక్కుంటున్నారు, సో దానివల్ల నేను వెతుక్కుందామని ఇక్కడికి వచ్చేసానమాట. సో ఇలా వచ్చి వెతుక్కుంటే ఇంకా ఈజీ కదా, రేస్ వచ్చేసాను చేసుకుంటారా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ కరెంట్గా ఆడియో సూపర్ డూపర్ హిట్. అండ్ వెల్ దిస్ 31st, వచ్చి అక్టోబర్ 31st అండ్ అనదర్ 2 డేస్ ఎల్లుండి మన సినిమా కరెంట్ దగ్గర రిలీజ్ అవుతుంది. మీరందరూ చూసి మాకు మంచి సపోర్ట్ ఇచ్చి సినిమాని సూపర్ డూపర్ హిట్ చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ నా సినిమా చూస్తారా చూడరా నాకు అనవసరం, మీరు చూసినా ఓకే చూడకపోయినా ఓకే, కానీ ఇక్కడున్న ప్రతి ఒక్కరు నాకు ఒక ప్రామిస్ చేయాలి, హెల్ప్ చేసినా చేయకపోయినా వైజాగ్కి ఒక్కసారి వెళ్ళరండి. వైజాగ్ ఒక్కసారి వెళ్ళి అక్కడ ఎలా ఉందో ఒకసారి చూసి రండి, ఎందుకంటే సైకిల్ అని ఒక వైజాగ్కి కాదు మనకు కూడా రావచ్చు ఎప్పుడైనా. సో అక్కడ పడిన కష్టానికి అక్కడ చెట్లన్నీ నాన్నగారు చెప్పినట్టు ఒక యాసిడ్ రెయిన్ పడితే ఎలా ఉంటుందో, సిటీ మొత్తం ఫారెస్ట్లు మొత్తం ఎండిపోయేలా పడిపోయింది. సో ఐ రిక్వెస్ట్ యూ గైస్ టు గో టు వైజాగ్, డూ సమ్ హెల్ప్. అండ్ మీరంతా యూత్, మన స్టూడెంట్స్, అక్కడ ఉన్న పెద్దవాళ్ళకి మనం వెళ్ళి మన వంతు మనం పుట్టినందుకు ఏదో ఒక పని చేయాలి. సో దిస్ ఇస్ అ రీజన్, ది నౌ వీ హ్యావ్ రీజన్ టు గో అండ్ వర్క్. ఐ రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ టు గో టు వైజాగ్ అండ్ హెల్ప్ ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. కరెంటు తీగ మనోజ్ బాబు అయితే కరెంటు తీగని కన్న ట్రాన్స్ఫారం మోహన్ బాబు గారు, ఆయనకు నమస్కారం, పాదాభివందనం. మామూలుగా అబ్బాయిలు కరెంట్ అయితే అమ్మాయిలు తీగలు, ఎంత కరెంట్ ఉన్నా తీగ లేకుండా ట్రాన్స్ఫర్ అవ్వదు కరెంట్. సో ఎప్పుడైనా అమ్మాయిలే గ్రేటర్ దెన్ బాయ్స్.
కరెంటు తీగ మంచి సినిమా, అమ్మాయిలు అబ్బాయిలు కలిసి చూడండి, ఫ్యామిలీతో కూడా కలిసి చూడండి. వెరీ ఫ్యాంటాస్టిక్ మెసేజ్ సినిమాలో, చాలా మంచి మెసేజ్ ఉంది. అమ్మాయి ఇలా నవ్వుతున్నారు సారా, ఇలాగే సినిమా అంతా నవ్వుతారు మీరు. హ్యాపీగా సీ అండ్ ఎంజాయ్ కరెంటు తీగ. థ్యాంక్ యూ వెరీ మచ్. హలో కరెంటు తీగ, కరెంటు తీగలో నాకు అవకాశం ఇచ్చారండి, మంచి క్యారెక్టర్ ఇచ్చారు అన్నగారు సన్నీ లియోన్ గారి కాంబినేషన్లో. ఆడియో మంచి హిట్ అయ్యింది, సినిమా కూడా మీరు అనుకున్న దానికంటే 100 రెట్లు బాగుంటుంది, కామెడీ ఉంటుంది, గురుగారు డైరెక్టర్ గారు చెప్పినట్టుగా చాలా బాగుంటుంది. ఆడియో హిట్ చేసినట్టుగా కరెంటు తీగ సినిమాను కూడా విజయవంతం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకొక విషయం చెప్పాలండి, మనోజ్ అన్న మంచితనం గురించి. ఒకరోజు నాకు అన్న ఫోన్ చేశాడు, ఫోన్ చేసి నేను ఇట్లా మనోజ్ గారిని మాట్లాడుతున్నానంటే నేను ఫుల్ ఎక్సైట్మెంట్, అన్న చెప్పండి నాకు అంటే మోహన్ బాబు గారు ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చిందన్నా నేను ఫుల్ ఎక్సైట్మెంట్, చెప్పండి సార్ గురుగారే మాట్లాడినంత ఆనందం నాకు. నేను శంకర్పల్లికి రమ్మన్నాడు వెళ్తున్నానండి దారిలో, నన్ను కారులో చూసి మనోజ్ అన్న దిగి రోడ్డు మీద దిగి నన్ను అడ్ చేసుకున్నాడండి. నిజంగా మంచితనం గొప్పతనం అంటే అదే అండి. మామూలుగా నేను ఒక సినిమాకి హీరో కావచ్చు కానీ నిజంగా వాళ్ళ నీడని కూడా దాకలేని స్థితి. అటువంటిది రెయిన్ డ్రైవర్లకేంచి వచ్చి రోడ్డు మీద నన్ను కౌగలించుకొని సంపూర్ణేజ్ గారు మీరు వెళ్ళండి నేను వస్తానండి, అంత గొప్ప మనస్తత్వం ఉన్నటువంటి కుటుంబము మా గురుగారి కుటుంబం అని నేను గర్వంగా చెప్పుకుంటున్నాను.